హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. చూస్తున్నారు కృష్ణ టెక్. మనం గోవాకి ఏ విధంగా వెళ్ళాలి? గోవాకి పోవాలంటే మనకి మూడు మార్గాలు ఉన్నాయి. ఒకటి ట్రైన్, బస్, తర్వాత ప్లేన్స్, లేకపోతే ట్రావెల్, టాక్సీస్ కానీ దేంట్లో అయినా కానీ మనం పోవచ్చు అన్నమాట. మొట్టమొదటిగా మనము ప్లాన్ చేసుకొని పోవాలి. సింగిల్గా పోయే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. గోవాలో ప్రతిదీ మనకి అక్కడ ఉండే లాంగ్వేజెస్ కొంకణి కానీ కన్నడ ముఖ్యంగా మాట్లాడతారు. మీరు ఇంగ్లీష్ వచ్చినట్లయితే ఇంగ్లీష్ కానీ మేనేజ్ చేయొచ్చు, హిందీ మేనేజ్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి చాలా చూసి నడవాల్సి ఉంటుంది అన్నమాట. చాలామంది సింగిల్గా పోతుంటారు, పోతే కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే అక్కడ అడిగి మంచి స్టూడెంట్స్ అట్లా టోళ్ళని అడగండి, లేకుంటే చాలా మోసం పోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఎక్కడైనా కానీ నైట్లలో బీచ్ల్లో కానీ తాగుతూ తిరుగుతూ ఎక్కువ ఉండకూడదు అన్నమాట. ఉంటే అక్కడ పోలీసు వాళ్ళు కానీ మిమ్మల్ని కస్టడీలో తీసుకోవాల్సి ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సింగిల్గా పోయే వాళ్ళ గురించి చెప్తున్నాను. బ్యాచ్గా పోండి. బ్యాచ్గా పోయినా కానీ అక్కడ తక్కువ బ్రాందీ కానీ విస్కీ, బీరు తక్కువ ఉందని విచ్చలవిడిగా తాగడము, ఎక్కడంటే అక్కడ మీరు పడిపోవడము, ఇదంతా చాలా మంచిది కాదు. ఎందుకంటే అక్కడ మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు కానీ ఎవరు ఉండరు. చాలా వరకు అక్కడ చాలా బిజీగా ఉంటారు జనాలు. దాని నుంచి చాలామంది మనం చూస్తూ ఉంటాము, అక్కడ పోయిన వాళ్ళు చాలామంది సముద్రం దగ్గర తాగుతూ అక్కడ అలలు వచ్చి కొట్టుకుపోయిన వాళ్ళు చాలామంది కనబడుతుంటారు అన్నమాట. ఈ విధంగా ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతుంటాయి. తొందరగా ఎక్కడ పడితే అక్కడ తినడం కానీ, ఫస్ట్ మీరు ఒక ప్లానింగ్ మీద పోవడం ఉంటుంది. ట్రైన్స్ అయితే కింద అనుకూలంగా ఉన్నాయి. ట్రైన్స్ మనం ఎప్పుడైనా కానీ నైట్ జర్నీ చేస్తే పొద్దున్నే మనం గోవాలో దిగేటట్లు ఉండాలన్నమాట. ఎక్కడైనా 500-600 కిలోమీటర్స్ నుంచి పోయినా పొద్దున్నే మనం గోవాలో 6-7 o'clock అంతా గోవా రీచ్ అయ్యేటట్లు ఉండాలి. మడ్గాం దిగినామంటే టోటల్గా అక్కడి నుంచి పంజిమ్ కానీ దగ్గర చాలా ప్లేసెస్ ఉన్నాయి. మంచి మంచి ప్లేసెస్, ఓల్డ్ చర్చ్, ఇట్లా బీచెస్, ఇట్లా ప్రతి ఒక్కటి మనకి అనుకూలంగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ రీచ్ చేయకూడదు అన్నమాట. మనకి సిటీ బస్సెస్ ఉంటాయి. సిటీ బస్సెస్ జస్ట్ 10 రూపీస్ ఆ విధంగా ఒక్కొక్క 5-10 కిలోమీటర్స్కి 10 రూపీస్, 15 రూపీస్లో మనం రీచ్ అయిపోతాము. సిటీ బస్సు ఎన్నుకోవడం చాలా బెస్ట్. ఒక 5 మంది 10 మంది అయితే ఒక ట్యాక్సీ తీసుకున్నా సరిపోతుంది అన్నమాట. ఇట్లా మామూలుగా సిటీ బస్సులో ఎదిగిన 10 రూపీస్లో ఎక్కడైనా మనం రీచ్ కావచ్చు. పాయింట్ టు పాయింట్ మనం ఏదైనా ముఖ్యమైన చూడాలనుకున్నాము, ఎక్కడి నుంచైనా సిటీ బస్సెస్ పోతాయన్నమాట. ఇది చూసి జాగ్రత్తగా వ్యవహరించాలి. మనం తాగడం తప్ప తాగి అక్కడ తక్కువ ఉందని ఎక్కువ తాగే కానీ పోయి ఎక్కడైనా పడితేగిన ఎవరు చూసేవాళ్ళు ఉండరు. ఈ జేబులు అనేది ఖాళీ అయిపోయడం గ్యారంటీ అన్నమాట. ట్యాక్సీ కానీ ఈ ఆటోస్ కానీ చాలా జాగ్రత్తగా, మీకు ఈ లాంగ్వేజ్ ఏదైనా ఒక లాంగ్వేజ్ తెలిసింటేనే మాట్లాడాల. అక్కడ చాలా వరకు తెలుగు అవి మాట్లాడరు. హిందీ, కన్నడ, ఇంగ్లీష్, కొంకణి అనేది అక్కడ చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు. కనీసం ఒక లాంగ్వేజ్ అయినా మనకు తెలిసిందా? లేదన్నా అక్కడ ఎవరన్నా ఉన్నా కానీ స్టూడెంట్స్ అట్లా బాగా కనపడిన వాళ్ళకి అడగాలి. ఎక్కడైనా అడ్రస్ అడగాలన్న, ఎక్కడ పడితే అక్కడ ఆటో వాళ్ళని వాళ్ళని అడిగితే కొంతమంది చెప్పరు, మాకు తెలియదు అని అంటారు. మేము పోయి ఇడుస్తాము అంటారు. తర్వాత తిరిగి అంతా చిన్నాక ఇంత అని బిల్ చూపిస్తారు మీకు. అక్కడ నువ్వు వాళ్ళతో కొట్లాడలేవు, చేయలేవు. అక్కడ పోలీసు వాళ్ళు వాళ్ళకే అనుకూలంగా ఉంటారు. ఎందుకంటే నువ్వు వచ్చింది సింగిల్గా పోయే వాళ్ళకి నేను గురించి చెప్తున్నాను అనమాట. ఇంకా జనరల్గా ఒక 5-6 మంది కలిసిపోయినట్లయితే కానీ ఒక 1-2 మంది కనీసం లాంగ్వేజ్ పట్టు అనేది ఉండాలి. మీరు పొద్దున 6 గంటలు పోయినట్లయితే సుమారుగా ఒక 6-7 బీచెస్ కానీ, తర్వాత ఒక 2-3 టెంపుల్స్ కానీ చూసేకి చాలా అనుకూలంగా ఉంటాయి.
ట్రైన్స్ అయితే చాలా చీప్లో పోవచ్చు, ఒక 200-300 బిలోలోనే పోవచ్చు. రిజర్వేషన్ చేసుకుంటే ఒక 600 వరకు అంతే అవుతుంది. అదే బస్సెస్ అయితే లగ్జరీ బస్సెస్, స్లీపర్స్, ఇట్లా చాలా రకాలుగా బస్సెస్ ఉన్నాయి. స్లీపర్స్ అయితే 1000 వరకు, 1200 వరకు ఉంటుంది. బస్సు 500, మామూలు లగ్జరీ బస్సు అయితే 500-600 వరకు ఉంటుంది. జనరల్ బస్సు అయితే ఒక 400 వరకు ఉంటుంది అన్నమాట. ఇట్లా బస్సెస్ బట్టి పోవచ్చు అన్నమాట. సింగిల్ పోతే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్తున్నాను. సింగిల్ పోయే వాళ్ళకి గురించి చెప్తున్నాను. నేను ఆల్రెడీ పోయేచాను. మనం పోయినా కానీ తక్కువగా మనం పొద్దునే రీచ్ అయిపోతాము. నైట్కంతా మనము స్టేషన్కి వచ్చేసి మళ్ళీ రిటర్న్ మనం రావాలనుకోవాలి. అంతేగాని అక్కడే రెండు సింగిల్ పోయిన వాళ్ళు 1-2-3 డేస్ ఉండి మనం ఇది చేయాలన్నమాట అక్కడ. ఎందుకంటే చాలా జాగ్రత్త, ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. ఒక ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు ఒక కనీసం అన్న మనకు 5-6 వేలను పెట్టుకుని పోవాలి. ఒక రెండు రోజులు అంటే ఒక 5-6 థౌసండ్ అని కంపల్సరీ ఉండాలి. ఉండే అంటే కనుక మనం దానికన్నా అర్థం 2000 పెట్టుకుని పోయినా కానీ అడ్జస్ట్ అవుతుందంట. అది జస్ట్ డిస్టెన్స్ అంటే ఒక 300-400 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నవాళ్ళకి చెప్తున్నాను. ఇంకా ఎక్కువ డిస్టెన్స్ అయితే ఒక 1000 రూపాయలు ఎక్కువ అవుతుంది అన్నమాట. ఇట్లా గోవాకి పోవాలంటే ప్లానింగ్ ఈ విధంగా ఉండాలండి. థ్యాంక్ యూ. నేను పోయిన కొన్ని గోవాకి చాలా వీడియోస్ వేసినాను, కానీ వాయిస్ ద్వారా నేను ఏం చెప్పలేదు. ఊరికే వీడియోస్ వేసి చూపించాను. నేను పిన్ టు పిన్ మీకు అప్పుడు వాయిస్ ద్వారా చెప్పింటే కానీ ఆ వీడియో అర్థమయ్యేది. లేదంటే కొన్ని ప్లేసెస్ అనేది నేను గోవాలో చూడడం అని జరిగింది. అక్కడి నుంచి చాలా ఉన్నాయన్నమాట మనకి. మురుడేశ్వర, మంజునాథ, ఉక్కే సుబ్రహ్మణ్యం అదే లైన్లోనే వస్తాయన్నమాట. ఈస్టర్న్ గాడ్స్ అంటారు. పశ్చిమ కనుమలు తెలుగులో, ఇంగ్లీష్లో ఈస్టర్న్ గాడ్స్ అంటారు. ఈస్టర్న్ ఇది చాలా వరకు మంచి ప్లేసెస్ చూడడానికి. సింగిల్గా పోతే చాలా కేర్గా ఉండాల్సింది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉంటాను. హలో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసే వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ను ప్రెస్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ.